లచ్చిందేవి. ఏ ఆడపిల్లలు అంటే ఊరికే మగపిల్లలు మగపిల్లలు నల్లాడుతా అంటారు. ఏం చేసుకుని ఇట్లా అంటారు ఇంతటి ప్రతాపు స్లాబులు చూడు, ఈరోజు తెచ్చుకో, రాసుకో, డోర్ నెంబర్స్ రాసుకో. అది చెప్పినా నాకు వాలంటీర్లు అని. ఎన్నాళ్ళ నుంచి లేరు? ఎవరు ఒకరు ఇన్ఛార్జ్ చూస్తున్నారు కదా. ఆ ఇంటి దగ్గర నుంచా? జబీర్ వాళ్ళ అమ్మ ఇంటికాడ నుంచా? ఇదంతా వాళ్ళకి అంత బాధతో ఉన్నావు. ఏ స్కూలు? రైల్వే స్కూల్. గుడ్ గుడ్. ఏం పెద్ద బాగున్నావా? ఎట్లా పోలా బాగున్నావునా? బాగున్నావునా కే భాయ్? బాగున్నావా? చెప్పినారు మాస్క్ పెట్టుకోండి. వాలంటీర్ లేడని చెప్పినారు, చేస్తాంలేండి. సరేనా? ఓకే. మగం పిలవలేదా? ఏం ఇది ఇది కూడా రెండోదా తిమ్మరాజు? ఏమి ఇదేం సమస్య? మగం పిలవడలేదని ఎప్పుడు చేసినావు? ఈసారి నుంచి పడుతుంది. ఇంకా బాగున్నారా? వాలంటీర్ లేడు, ఏమో అటాచ్ చేస్తాంలేమో, మన రిక్రూట్ అయిపోయింది, చేసి చేస్తాం. ఆర్నే చెప్పు. కుక్కలా? ఏ ఏరియాలో ఉన్నాయి? యాడైనా ఉంటాయి దండిగా. దీనిలో ముట్టుకున్నాం అనుకో మాకు మేనకా గాంధీ వస్తుంది, అమల వస్తుంది, వీళ్ళందరూ వస్తారు. బ్లూ క్రాస్ వాళ్ళు మా కుక్కల్ని ఎట్లా ముట్టుకుంటావు అని చెప్పేసి. ఇంజక్షన్లనే ఇచ్చినారా? ఇంజక్షన్ చేస్తాను కానీ నేను కూడా హాస్పిటల్ పోయినప్పుడు చూసినా కదా ఈ కుక్కలు కడిసే వాళ్ళది ఉంది. దీనిలో ఏదైనా టచ్ చేసినాం అనుకో ఎత్తలన్నా ఇద్దరంటే ఈ బ్లూ క్రాస్ వాళ్ళు అందరూ పడుతున్నారు ఇబ్బంది. కానీ దీనికి ఏదో పద్ధతి అంటూ ఉండాలి కదా. ఇంజక్షన్ చేసి వదిలిపెట్టుకున్నారు సార్. వాళ్ళది ఏదో హైకోర్టు సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిందంట ఇంజక్షన్ చేసి ఇడిచిపెట్టాలా, దాన్ని బట్ ఇది ఏం చేయకూడదు అని. పిచ్చి కుక్కలు అయితే కొద్దిగా సభ్యులు ఉన్నారు, మీరు గమనించాలి. అది పిచ్చి కుక్క మామూలు చూస్తారు. అది ఏదో ఉంది. నేను మొన్న హాస్పిటల్ పోయినప్పుడు చూసా, ఓ 20 మంది దాకా వచ్చినారు. ఇది కుక్కలు కడిచిన కేసులే అడిగితే దానిలోకి వాళ్ళు ఇదే చెప్పిరి. మళ్ళీ ఎందుకు బ్లూ క్రాస్లో అన్ని తీసేయచ్చు కదా అంటే దానికి ఓన్లీ ఇంజక్షన్ ఇచ్చి పెట్టే బాధ్యత వరకు మంది. దాని మించి ఏదన్నా చేయాలంటే కోర్టులో ఏదో ఉందని చెప్పేసి. సరేనా? ఇంకా బాగున్నారా? పోనా పోయినావా? తడపతి లేదా? బాగున్నా. బాగున్నా భాయ్? ఇది రీస్టోర్ చేసింది అసలు. ఇంకా బాగున్నావా? అది ఆ లక్ష్మీనగర్లో ట్యాంక్ మార్చినా కదా. బాగున్నావు? లక్ష్మీనగర్ నుంచి మనం వేరే చోటుకి మార్చినాం కదా. బొదులు పెట్టినారా కట్టడం? బాగున్నావుకా? ఏమో బాగున్నారా? ఏది ఏది కొత్త కట్టేదా? ఇంకా బాగున్నారా? బాగున్నా పెద్దమ్మా? బాగున్నావా? ఏమో బాగున్నామ్మా? బాగున్నానా? ఎక్కడ సచివాలయం?
అంటే మన కలిసినదే కదా ఏమని చెప్పినారు పెద్దమ్మా ఎవరు వాలంటీరు ఎవరు వాలంటీరు ఎవరు శాంతి ఎన్నాళ్ళ నుంచి చనిపోయి డెత్ సర్టిఫికెట్ అని అప్లోడ్ చేసినావా ఏం సమస్య ఐడికి జనరేట్ అయిందా ఐడి జనరేట్ అయిందా కాలేదా ఐదు నెలల కిందట చనిపోయింటే డెత్ సర్టిఫికెట్ ఎప్పుడు ఇచ్చినావమ్మా మూడు నెలలే కదమ్మా చనిపోయి పన్నెండు నెల చనిపోయినాడు పన్నెండు తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది కదమ్మా బేసిక్గా ఏంటంటే ఒక అతను చనిపోయిన తర్వాత మూడు నెలల తర్వాత పెన్షన్ అనేది ఇవ్వడం మొదలు పెడతారు అంత లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా సో దానికని లేట్ అయింది ఇది అయిపోతానే చేసేస్తాను సరే పెద్దమ్మా ఏం పెద్దమ్మా బాగున్నావా మీ సచివాలయంలోకి రాలేదా నేను మారుతి ఇంకోసారి ఉంటుంది చెప్తాను ఏనాయనా బాగున్నారా బాగున్నానా వారపులు వేస్తున్నారా ఏం పెద్ద అయినా బాగున్నావా ఆరోగ్యం బాగుందక్క ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు హలో గైస్ దిస్ ఇస్ వినయ్ కుయ్య హాయ్ నేను మీ సోనాక్షి వర్మ హాయ్ దిస్ ఇస్ అవంతక దిస్ ఇస్ డే స్టార్ గోపాల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ 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 టాప్ తెలుగు టీవీ